నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఒక తెలుగు దినపత్రిక వ్యంగ్యంగా చిత్రీకరించి అంబేద్కర్ గౌరవాన్ని కించపరిచారని అందుకు నిరసనగా ఆ పత్రిక ప్రతులను తెలుగుదేశం పార్టీ నాయకులు దహనం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు పొద్దోకు నారాయణరావు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఆ పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా దళితుల మనోభావాలను దెబ్బతినే విధంగా అంబేద్కర్ చిత్రాన్ని అపహాస్యంగా చిత్రీకరించిన వారి చర్యలను ఖండిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దళితుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం 214 జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ప్రముఖ దినపత్రిక ప్రతులను దహనం చేస్తూ అనంతరం ముమ్మిడివరం స్థానిక పోలీస్ స్టేషన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం జానకిరామ్కు నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ చిత్రాన్ని అపహాస్యం చేస్తూ వ్యంగ్యంగా చిత్రీకరించిన తెలుగు పత్రిక యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఆయన చూసి నేర్చుకున్నదే డ్రెస్ ఎలా కొట్టుకోవాలి, మేము ఎలా జీవించాలి, మనుగడ ఎలా సాగించాలి. ఆయన మేము దేవుళ్ళ కొలుస్తాం. అటువంటి వ్యక్తిని వ్యంగ్యంగా అవమానం చేయడం యావత్తు మీరే కదా అన్ని మతాలు కొలుస్తారు. ఆయన్ని దేవుడిగా కొలిసే పరిస్థితిలో ఆయన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన కొనియాడుతుండే ఈ పత్రిక మాత్రం మరి అవమానకరంగా అవమానించడం అనేది ఆయన్ని మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఓకే.